చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి ఎక్స్ జడ్పీ టీసీ కమలాచోడ పన్నగారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో అన్న రిజల్ట్ ఏ విధంగా ఉంది ఏమైనా ఒకసారి మనం కనుక్కుందాం అన్న. నమస్తే, చెప్పండి, ఎట్లుంది పరిస్థితి, ఎలా ఉంది ఈరోజు కౌంటింగ్లో, ఏ విధంగా పోల్స్ భారీ మెజార్టీతో తీసుకుపోతుంది, దీన్ని ఏ విధంగా మీరు తీసుకుంటారు? ముఖ్యంగా ఒకసారి ఆలోచిస్తే ఇదంతా ఊహించిందే, ఎందుకంటే మా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో చాలామంది ముఖ్యమంత్రులు చూశాము, చాలాసార్లు అపోజిషన్ గవర్నమెంట్ కూడా ప్రత్యక్షంగా చూశాము. 5 మంది అపోజిషన్ ముఖ్యమంత్రులు చూశాము, వాళ్ళ పాలన చూశాము, వాళ్ళ పాలనలో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని సంరక్షించారా లేదు, వ్యతిరేకంగా నడుచుకున్నారా చూశాము. భారతదేశ చరిత్రలో మొట్టమొదట ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ ముఖ్యమంత్రి, తర్వాత పూర్తిగా ప్రజలను కానీ ప్రజల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలను కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఒక సైకోలాగా అతడు ఏమనుకుంటే అది చేయడం, హిట్లర్లాగా 5 ఏళ్ళు పాలించడం జరిగింది. ప్రజా అభిప్రాయాన్ని పూర్తిగా కుందకు తొక్కడం జరిగింది. ఇది ఈ ప్రభుత్వానికి ప్రజలు భయపడి సైలెంట్గా ఓటేయాలనుకున్నారు, బహిరంగంగా ఎవరు రావడం కానీ చెప్పడం కానీ జరగలేదు. కానీ ఇతడు తన జీవితంలో మొట్టమొదట అన్నిటికంటే గొప్ప నిర్ణయం చేయడం ఏమనంటే, భారతదేశంలో ఒక సీనియర్ నాయకుడైన అభివృద్ధిని ఆశించి సంక్షేమాన్ని ఆశించి దేశంలో పేదరికాన్ని ప్రాంతంది, ప్రపంచంలో భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి పేరు తేవాలనుకున్న ఒక నాయకుడిని ఏ తప్పు లేకుండా తప్పుడు కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. ఆ రోజైతే మేము ఎంతో బాధతో రగిలిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఎన్టీఆర్ని 10 నుంచి తప్పించారో ఆ సమయంలో ప్రజలు ఉద్యమంలో బయటొచ్చి మళ్ళీ అతని ముఖ్యమంత్రిగా కూర్చొని పెట్టేంత వరకు బహిరంగంగా ప్రజలు పోరాడడం జరిగింది. ఇప్పుడు తేడా ఏమంటే ఈ ప్రభుత్వానికి భయపడి కేసులకు భయపడి బయట రాలేదు కానీ ప్రజలు, నాకు తెలిసినంత వరకు నేను రాష్ట్రంలో చేశారు, కాన్స్టిట్యూన్సీలో చేశారు, నియోజకవర్గాలు హెడ్ క్వార్టర్స్లో చేశారు, మండల హెడ్ క్వార్టర్స్లో తెలియజేశారు. కానీ మొట్టమొదట మన మండలంలో గ్రామ స్థాయికి తీసుకువెళ్ళి ఒక ఉద్యోగం తీసుకుని రావాలని 17 రోజులు గ్రామాల్లో మేము ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టడం జరిగింది. ప్రజలు కూడా నాయకులే కాదు, కార్యకర్తలే కాదు, ప్రజలందరూ వీధుల్లోకి రావాలి, దీన్ని ఖండించాలి, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి అనేసి పిలిపోవడం జరిగింది. నేనైతే దానికి ప్రజల్లో స్పందించడం జరిగింది, కానీ ఈ ప్రభుత్వాన్ని భయపడి బయటకు రాలేదు. ఆ రోజే ఈ ప్రభుత్వం పోయిందనేసి నేను అనుకున్నాను, ఎందుకంటే చాలా రోజులుగా రాజకీయాల్లో ఉన్నాము, ప్రజలు నాకు తెలుసు. కానీ ఇది ఒక సునామీ. ఈరోజు ఏమనుకున్నారంటే క్యాండిడేట్ ఎవరైనా సైకిల్ గుర్తే కనబడింది. ఆ రోజు ద్రోణాచార్యుడు అర్జునకి ఇది విలువెత్తి బోధిస్తూ నేను ఏం కనబడుతుందంటే పక్షి కాదు, పక్షిలోని కన్ను మాత్రమే కనబడింది అని చెప్పిన విధంగా మానవంలో నేను ఎన్నోసార్లు ఓటేశాను. 10 మంది ఉన్నారు, 1వ గుర్తు 2వ గుర్తు అనకుండా పోలింగ్ గుర్తు పోయిన వెంటనే సైకిల్ ఎక్కడుంది, పార్లమెంట్ అభ్యర్థికి కానీ శాసనసభ అభ్యర్థి కానీ సైకిల్ ఎక్కడుంది అనేది కనబడింది. అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు అభ్యర్థి ముఖ చిత్రము, పార్లమెంట్ అభ్యర్థి ముఖ చిత్రము చూడలేదు. సైకిల్ ఎక్కడుంది, చంద్రబాబు నాయుడు ఓటేయాలి, తెలుగుదేశం రావాలి, పనికిరాని ప్రభుత్వాన్ని సాగనప్పదనే ఒక నిశ్చయంతో ప్రజలందరూ మనసులో పెట్టుకున్నారు, కార్యకర్తలు పోరాడారు. దాని ఫలితంగా ఈరోజు ఈ విముక్తి లభించింది. ఈ దరిద్రమైన పార్టీ, ప్రజలను గౌరవించిన పార్టీ, ప్రజలు ఆనందొక్కిన పార్టీ ఈరోజు పోవడానికి కారణమైంది. ఇంకోటి నేను గత సంవత్సరమే చెప్పాను పార్టీ కార్యాలయంలో, ఇదే విధంగా ఒక మీడియా అడిగితే చెప్పాను, ఎవడప్ప సొమ్మనేసి మా తాత మా నాన్న సంపాదించిన భూమి పైన నీ బొమ్మ ఏంటి అనేసింది, నీకేం రైట్స్ ఉంది అనేది పనిచేస్తుందంటారా? తప్పకుండా పనిచేసింది. కానీ క్రిత సంవత్సరము ఎప్పుడైతే ఈ రీసర్వే చేసి పాస్బుక్లు ఇచ్చారో వాటిపైన ఆయన బొమ్మ వచ్చిందో, నేనైతే ఒక 40 రోజులు ఆ బుక్ తీసుకోలేదు. రెవెన్యూ వాళ్ళు అడిగితే ఇదే మాట చెప్పాను, ఎవడ బస్ వద్దు
వాళ్ళ అబ్బుది కాదు ఈ ల్యాండ్లు, వాళ్ళ తాత కాదు, నా సొత్తు పైన మా తాత ఇచ్చిన సొత్తు పైన ఆయన పంపేంటి అనేసి ఈరోజుకి నేనైతే తీసుకోలేదు వాటిని. అదేవిధంగా రాష్ట్రంలో చాలామంది ప్రభుత్వం యొక్క ఆశయాలు కానీ వాళ్ళ యొక్క ప్రజా వ్యతిరేక పాలనను కానీ వ్యతిరేకించారు, కానీ ధైర్యంగా ఈదులు రాలేకుండా పోయారు ఈ ప్రభుత్వానికి భయపడి. కానీ మనసులో ప్రతి యొక్క పౌరునికి ఉంది. చాలామంది అన్నారు వేరే రాష్ట్రాల్లో అయితే ఆంధ్ర వాళ్ళు గొర్రెలు అన్నారు, తెలివి లేదన్నారు. కానీ అందరికంటే తెలివైన వారు అనేసి ప్రపంచంలోనే మేధావులు అనేసి ఈరోజు దేశానికి ప్రపంచానికి చాటి చెప్పే విధంగా తెలుగు వాళ్ళ తీర్పు ఉంది. ఎందుకంటే లాస్ట్ అదే ఎలక్షన్స్ అప్పుడు కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు అభివృద్ధి వైపు కానీ అదేవిధంగా రాష్ట్ర ఫైనాన్షియల్ పరిస్థితిని బట్టి కానీ దృష్టి పెట్టాడు సంక్షేమం వైపు. ఆర్థిక పరిస్థితుల్లో మొట్టమొదట ఏర్పడింది రాష్ట్రం కాబట్టి డివైడ్ అయ్యి దాన్ని సెపరేట్ చేసేదానికే చాలా రోజులు పుట్టింది. నేను ప్రత్యక్ష సాక్షి. ఇదే 5 ఏళ్ల క్రితం ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ఆ రోజు అతడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు. అతనికి ఒక సెక్రటరీ లేదు, ఒక ఛాంబర్ లేదు, ఒకే ఒక వ్యక్తిని గిరిప్రసాద్ దగ్గర పెట్టుకొని ఎవరు వస్తారు ఆఫీసర్స్, ఎవరు ఈ రాష్ట్రానికి అంటే స్ట్రక్చరే లేదు కాబట్టి ఎవరు ఐఏఎస్ కూడా రావడానికి కానీ పాలించడానికి వసతి లేదని కానీ వెనుకబడ్డారు. కానీ ఏరి కోరి నేను కూడా ఒకరి ఇద్దరు చెప్పాను. ఆ రోజు అది వెంటనే తీసుకోమని చెప్పడం జరిగింది ఐఏఎస్ ఆఫీసర్ని. ఆ విధంగా అక్కడ అంచెలంచెలుగా ఆ దృష్టి పెట్టి సీట్లు కూర్చోవడానికే కనీసం 1 సంవత్సరం పట్టింది. కాబట్టి పార్టీ పట్ల కానీ కార్యకర్తల పట్ల కానీ పూర్తిగా అతడు దృష్టి మార్చడానికి అవకాశం లేకుండా పోవడం వల్ల కొంతమంది పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు కొద్దిగా నిరుత్సాహం పడడం, ఎలక్షన్లో సక్రమంగా పనిచేయలేకపోవడం, తండ్రి చనిపోవడం వల్ల ఒకే ఛాన్స్ అని ఆయన అడగడము, ఏదో యువకుడు చేయగలరు కదా అనేసి నమ్మడము, ఈ దీంతో లాస్ట్ 5 ఏళ్ళకు ఓటేశారే కానీ ఏమాత్రం అతని అభిమానంతో కాదు చేసిన తప్పు తెలుసుకున్నారు. ఈరోజు అందరికి బుద్ధి వచ్చే విధంగా కనీసం 20 ఏళ్ళు కూడా ఎవరూ సాధించలేని, ఎప్పుడు తెలుగుదేశం గెలవలేని ఓట్లు కూడా సీట్లు కూడా ఈరోజు తెలుగుదేశం గెలుస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే రాబోయే కాలంలో చాలా జాగ్రత్తగా పాలన చేయాల్సిన అవసరం ఉంది. మిత్రపక్షాలు ఉన్నాయి, అదేవిధంగా పూర్తిగా అపోజిషన్ ప్రశ్నించే వాళ్ళే ఉండరు. ఆ పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ప్రతిపక్షం పోషించాల్సిన జాగ్రత్తలను కూడా మనమే తీసుకొని మన తప్పులు మనం పరిశీలించుకొని ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. కాబట్టి అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత ఎలక్షన్లో ప్రత్యేక హోదా మీరు తీసుకున్నా లేకపోయారు కాబట్టి నేను రిజైన్ చేయండి అంటే అతని యొక్క సూచనలు అతను చెప్పడం మాటలిని అతను ట్రాక్లో పడి మనం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి విడిపోవడము, కేబినెట్ కూడా వదులుకోవడము, అదేవిధంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడము, ఆ రోజు నుండి ఆ 3 ఏళ్ళు సెటిల్ చేసేదానికి సరిపోయింది, చివరిలో 2 ఏళ్ళు వచ్చిందని కేంద్ర ప్రభుత్వం మనకు అనుకూలంగా లేదు కాబట్టి డబ్బు రాకపోవడము, సంక్షేమాలను పూర్తిగా చేయలేకపోవడం చాలా ఇబ్బందులు పడ్డాము. ఈసారి ఆ యొక్క ఇబ్బంది ఉండదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్కి కానీ మన ప్రభుత్వానికి కానీ మన పార్టీకి కానీ అన్ని రకాలుగా ఈసారి సహాయం చేస్తామని మాట చెప్పడం జరిగింది. కలిసి అన్నదమ్ములుగా పనిచేయడం జరిగింది. కాబట్టి ఈరోజు విజయం సాధించాము. రాబోయే 5 ఏళ్ళలో కూడా నేను అలాగే నడుపుకుంటామనేసి నేను అనుకుంటా ఉన్నాను. ఈ విజయాన్ని ఇలాగే కొనసాగిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు తీసుకుంటే రాయలసీమలో వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టున్న ప్రాంతం, మామూలుగా అనుకుంటే పట్టున్న ప్రాంతం. ఇప్పుడు దాదాపుగా రాయలసీమ క్లీన్ స్విచ్ వచ్చే దిశగా తెలుగుదేశం పార్టీ వెళ్తుంది. మీరు ముందు ఏమైనా ఊహించారు అంటే రాయలసీమలో మెజార్టీ సీట్స్ వస్తామని ఊహించాం, కానీ ఇంత 1 వే వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని మనం అనుకునేది ఏమంటే కొంతమంది రాయలసీమను మామూలుగా రాజకీయాల్లో శాసించే మెజార్టీ వర్గం నుంచి రెడ్డి వర్గం, అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత 30-40 ఏళ్ళుగా నా అనుభవం నేను చూస్తున్నాను. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లావాసి అయినా ఎప్పుడో
15 ఏళ్ల 20 ఏళ్ల క్రితం మనం మెజార్టీ సీట్ సాధించాం, కానీ 20 ఏళ్లుగా మెజార్టీ సీట్స్ అపోజిషన్తో వస్తున్నాయి. అదేవిధంగా కర్నూలు తీసుకున్నా, కడప తీసుకున్నా, అనంతపురం తీసుకున్నా, వన్ సైడ్ వచ్చింది. అంటే ఈసారి కులానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారు, భవిష్యత్తులో ఎవరైతే ఈ రాష్ట్రానికి న్యాయం చేయగలుగుతారు, కులమని లేకుండా మతమని లేకుండా అన్ని కులాలకి ఎవరైతే సమాన న్యాయం చేయగలుగుతాడనేది ఆ సమాజ వర్గం కూడా ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా బీసీలు గత ఎలక్షన్లో కొద్దిగా అసంతృప్తికి లోనైనా ఈసారి తప్పకుండా మళ్ళీ మనకి న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు చెప్పాడు ఈసారి నామినేషన్ పరువుల్లో కూడా, పార్టీ పరువుల్లో కూడా, కార్పొరేషన్లో కూడా బీసీలకు తగిన గుర్తింపు ఇస్తాము, రిజర్వేషన్ పాటిస్తాము, ప్రత్యేక చట్టం తెస్తాము అని చెప్పడం వల్ల మళ్ళీ బీసీలంతా కూడా ఏదో చీలిపోయిన ఓటు కూడా మళ్ళీ తెలుగుదేశం అయిపోవడము, అత్యధికంగా 50% బీసీలు ఉన్నారు రాయలసీమలో కూడా, వాళ్ళందరూ మళ్ళీ కలిసి తెలుగుదేశం పార్టీకి ఓట్ చేయడము, పనిచేయడము. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం కూడా ఒకసారి చూసుకోండి, వైఎస్ఆర్ ప్రభుత్వంలో కనీసం కమ్మ సామాజిక వర్గానికి ఏదో ఒక సీట్ ఇచ్చారు, అది కూడా మళ్ళీ తీసేశారు మినిస్టర్. కానీ రాయలసీమలో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడొచ్చినా మెజార్టీ సీట్స్ పదవుల్లో కానీ మినిస్ట్రీలో కానీ కమ్మ రెడ్డి తీసేది లేకుండా రెడ్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడము, మళ్ళీ రెడ్లకే తగిన గౌరవం లభించడము, తెలుగుదేశం ఉన్నా కూడా ఇక్కడ పాలన అనేది రెడ్ల ద్వారానే జరగడము, ఇది అందరూ ఆలోచన చేయడం జరిగింది. రెడ్డి సామాజిక వర్గం కూడా వాళ్ళు కూడా అన్ని జిల్లాల్లోనూ ఏదైతే న్యాయం ఉందో, ఏదైతే సమాజ సమాన నాయకత్వం ఉందో, ఏదైతే రెడ్డి యొక్క అభివృద్ధికి కూడా ప్రభుత్వం పనిచేసిందో, జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయించుకున్నాడు కానీ రెడ్డి వర్గాన్ని కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కూడా, కుప్పం నియోజకవర్గంలో కూడా చేసిన అభివృద్ధి పనుల్లో 90% రెడ్డి సామాజిక వర్గమే కాంట్రాక్ట్స్ తీసుకోవడం జరిగింది. అది కడప జిల్లా పులివెందుల. వాళ్ళ లాస్ట్ ఎలక్షన్స్లో ఒక్క నెల ముందే పంగా పెట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో లబ్ధి పొంది తెలుగుదేశంలో వచ్చిన కాంట్రాక్టులు చేసి ఒక నెల ముందు అభివృద్ధి కోసం వాళ్ళు విలువ ఇవ్వకుండా వదిలేసి మొత్తం మొట్టలన్నీ వదిలేసి స్టాప్ చేసేసి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయడం జరిగింది. కడపలో స్టేట్ వైజ్ ఫండ్స్ మొబైల్ చేయడం జరిగింది. బెంగళూరు అంతా కాంట్రాక్టర్స్ కానీ అసామాజిక పెద్దలందరూ కలిసి, కానీ వాళ్ళు ఈరోజు ఎంతోమంది భిక్షాధికారులు అయినారు. ఆ విధంగా చేసినా కూడా కనీసం వాళ్ళు చేసిన వర్గులకి డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అతనికి ఏదైతే ప్రాడక్ట్ వస్తుందో, అతని వర్గానికి ఏదైతే డబ్బు వస్తుందో వాళ్ళే బిల్లులు చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ నేను అడిగితే వాళ్ళు చెప్పడం జరిగింది, అన్న మోసపోయాం మేము, తప్పు చేశాము, ఏదో మనవుడు కదా అనేసి మేము అన్నీ ఆపేసి మన డబ్బులు లక్షల్లో కోట్లు నష్టపోయినా మేము ఆయన పనిచేశాము, రాష్ట్రం మమ్మల్ని ముంచేశాడు, కాబట్టి అటువంటి వాళ్ళకు ఈసారి ఎటువంటి పరిస్థితులను మేము చేయలేము అనే రకంగా చెప్పడం జరిగింది. అందువల్ల రాయలసీమలో కూడా ఈసారి బీసీలు రెడ్డి సామాజిక వర్గం కూడా కలిసి ఓటు వేయడం వల్ల, అదేవిధంగా ఎవరు ఈ విలేజుల్లో కేసులు కానీ ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటారు కానీ ఈ మన జిల్లాల్లో ఎవరు ఈ కక్షలు కాపుర్యాలు కేసులు ఇవి ఎవరు కోరుకోరు. ఈ 5 ఏళ్ళు జరిగింది అదే ఇక్కడ. కాబట్టి ఈసారైనా ప్రశాంతంగా రాష్ట్రం ముందుకు పోవాలనేసి, ఆర్థికంగా అందరూ అభివృద్ధి చెందాలనేసి కోరుకోవడం వల్ల రాయలసీమలో కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ కట్టబడడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో కూడా మన పాలకులు తప్పకుండా బీసీలకు కానీ, అదేవిధంగా ఎవరైతే మనం నమ్మి వచ్చారో, ఏ వర్గాలైతే మన చెంతకొచ్చాయో సపోర్ట్ చేశారో వాళ్ళకందరికీ కూడా న్యాయం చంద్రబాబు నాయుడు ద్వారా న్యాయం జరుగుతుందనేసి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ద్వారా న్యాయము గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు జరుగుతుందని నమ్మారు. అది జరుగుతుంది. అందుకోసమే ఈరోజు రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీని అత్యధికంగా నమ్మడం, ఆదరించడం